జనసేన ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో 51వ రోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము అడుగుతున్నాం, 4 సంవత్సరాల ముందు కేవలం 1 లక్ష రూపాయలతో మొదలుపెట్టిన సాక్షి ఛానల్ ఈరోజు 4,400 చిల్లర కోట్లకి వెళ్ళిందంటే అది ఎవరి ధనము? మీరు ఎవరిని దోచి ఈ యొక్క ధనాన్ని సంపాదించారు? నా బీసీ, నా ఓసీ, నా మైనారిటీ అనే వాళ్ళు ఈరోజు అందరినీ పక్కదో పెట్టి వాళ్ళందరికీ రావాల్సిన లబ్ధులను కూడా వీళ్ళు స్వాహా చేస్తూ, మీరు సొంత ఛానల్ లేదు, సొంత పత్రిక లేదు అని నేను చిత్తులేని వాడిని అన్నాడు. ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడు అయినాడు ముఖ్యమంత్రి గారు, కానీ నేను బీదవాడు అంటున్నారు. ఇతను ధనవంతుడయ్యి రాష్ట్రాన్ని మొత్తం అంధకారంలో వదిలేసిన ముఖ్యమంత్రి ఈ మనం ఈరోజు చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు మేము మదనపల్లి నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము, ఖచ్చితంగా 2024లో ఏ ఒక్క నియోజకవర్గము ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా మదనపల్లి నుండి మాత్రం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి మీ యొక్క ప్రభుత్వంలో ఏమేమి అరాచకాలు చేశారో వాటన్నిటి మీద మేము కేసులు పెట్టి తిరిగి ప్రజలకు న్యాయం చేకూర చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ.